ఈ సినిమా ఆల్రెడీ రంగస్థలం జరిగేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత బయర్ని అడిగితే సినిమా ఎలా ఉంది, ఎంత వస్తుంది అని అడిగితే వరదలాగా పారుతుంది, ఎంత వస్తుందో తెలియట్లేదు, ఎక్కడ ఆగుతుందో తెలియట్లేదు అన్నారు. చాలా సంతోషంగా ఉంది. అంత పవర్ఫుల్గా ఉన్న సినిమాకి అడిషనల్గా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావటం మరింత పవర్ ఇవ్వటం. మీ అందరికీ నాకు కూడా బాగా నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన గ్రేస్ చేయడం ఈ అకేషన్ని, ఇట్స్ అ సెలబ్రేషన్ వన్స్ అగైన్. అండ్ రంగస్థలం గురించి చెప్పాలంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, 15-16 మంది ఆర్టిస్టులు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అది సుకుమార్కి వెళ్తుంది ఆ క్రెడిట్. నాకు నా కెరియర్లో ఈ 30 ఏళ్ల చరిత్రలో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది, ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్. సుకుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్, ప్రతి ఒక్కళ్ళు యూనిట్లో ఈ ప్రొడ్యూసర్స్ బాగుండాలి, వీళ్ళు ఇంకా సినిమాలు తీయాలి, ఇంతమందిని పోషించాలి అని కోరుకున్నారు. అదొక్కటి చాలు వాళ్ళు కాంప్లిమెంట్ చేయడానికి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలియడానికి. నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమాలో చిట్టిబాబు నిజంగా చిట్టి చిట్టిగా చేశాడు సినిమా. క్యారెక్టర్ చించేశాడు అంతే. క్యారెక్టర్ మామూలుగా అంటే చాలామంది ది లివ్ ద క్యారెక్టర్స్, బట్ చిట్టిబాబు క్యారెక్టర్ నిజంగా ఓన్ చేసుకుని నేను ఈ ప్రెసిడెంట్ని చంపేయాలని నేనే ఫీల్ అయ్యానంటే ఆ క్యారెక్టర్ ఎంత పండిందో చూసుకోండి. ఇక్కడ నేను అందరి గురించి చెప్పాలని చాలామంది ఉన్నారు. సమంత, ద క్యూట్ సమంత, యాజ్ యూజువల్ ద ప్రిటీ క్యూట్ సమంత. అండ్ మిగతా వాళ్ళందరూ, నరేష్ గారు, రంగమ్మత్త, ఆది, ప్రకాష్ రాజ్, అండ్ సో మెనీ పీపుల్ అండి. వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే నా పక్కన చేసిన అజయ్ ఘోష్, ఎవ్రీబడీస్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. సో ఈ సినిమా ఈ రేంజ్లో ఆడుతుందంటే అది మీ దయ వల్ల, మీ అందరి దయ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ దేవీ శ్రీప్రసాద్ గారు, నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు ఆయన ఒకరు, కీర్వాణి గారు ఒకరు. అండ్ దేవీ శ్రీ ఉన్నాడు అంటే నాకు ఒక ధైర్యం, అది నా వెనకాల ఉన్నారంటే మంచి మ్యూజిక్ ఇస్తారు, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారని. అలాగే ర్యాండీ, ర్యాండీతో బ్యూటీ ఏంటంటే చాలా క్విక్గా ఉంటాడు అండ్ ఎక్స్ట్రాడినరీగా తీస్తాడు. ఒక డైరెక్టర్ని, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కమాండ్ చేయగలడు. సార్ ఓకే షార్ట్ అని చెప్పగలిగే ధైర్యం ఉంది, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనమాట. చంద్రబోస్ గారు ఎక్స్ట్రాడినరీ లిరిక్స్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ చేశారు. సో ఎవ్రీబడి అండి, చెప్తా వెళ్తే మీరు ఇంపేషెంట్ అవుతారు. అండ్ ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ కమెండ్ రామకృష్ణ గారు, ఆర్ట్ డైరెక్టర్ అండ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి మెయిన్గా. సినిమాయ, బుచ్చి, నాతో డబ్బింగ్ చెప్పించిన సీను, ఎవ్రీబడి. ఓకే వెళ్తా ఒక్క నిమిషం. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.